బీజేపీ ప్రభుత్వం అసమర్థ పాలన తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలను చేపట్టారు. గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పాటిల్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ సమర్థ పాలనపై డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడంతో నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్కు శృతి ఓజాకు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పటేల్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టిందని పేర్కొన్నారు. నిరసనగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మొత్తం భారతదేశంలోని ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇచ్చి నిరసన ధర్నాలు చేసేటువంటి కాల్ ఏదైతే ఇచ్చినా దాంట్లో భాగంగానే ఈరోజు గద్వాల జోగులాంబ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ శాసనసభ్యులుగా ఏఐసిసి కార్యదర్శిగా నేను కానీ మా కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ శంకర్ కానీ ఇసా కౌన్సిలర్ కానీ మిగతా సోదరులు గణేష్ కానీ వెంకటేష్ కానీ మా మండల పార్టీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అశోక్ రెడ్డి కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రాంత ప్రజలకు అనుగుణంగా వారి అభిమతం మేరకు రావడం జరిగింది. కానీ దురదృష్టం కలెక్టర్ గారు శాంతియుతంగా ఇక్కడ ఉన్నటువంటి కరోనా